వంగరాజ్యాయం పచ్చి బాలింత కట్టుకునే నడికట్టుకు శృంఖల అని పేరు. బాలింతరాలు పసిబిడ్డకు పాలిస్తున్న రూపంలో ఉన్న దేవి కనుక శృంఖలాదేవి అనే పేరు అమ్మవారికి ఏర్పడిందని ఒక ఐతిహ్యం. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కలకత్తాకు 135 కిలోమీటర్ల దూరంలో గంగాదేవి వెలిసిన గంగాక్షేత్రమే శృంఖలాదేవి శక్తిపీఠమని చాలామంది విశ్వాసం. ఇది కాదు, గుజరాత్ రాష్ట్రంలోని జునాగఢ్ సమీపంలో ఉన్న అంబాజీ అమ్మవారే శృంఖలాదేవి అని మరికొందరి వాదన. కలకత్తాకు దగ్గరలో 135 కిలోమీటర్ల దూరంలో ఉన్న గంగాసాగర్ ద్వీపం 32 కిలోమీటర్ల వైశాల్యం కలది. కాగ్ ద్వీప్ అనే చోటు నుంచి గంగానదిలో 1 గంటసేపు ప్రయాణం చేసి ఆ దేవికి చేరుకోవచ్చు. ద్వీపంలో 32 కిలోమీటర్ల రోడ్డు ద్వారా ప్రయాణిస్తే శృంఖలాదేవి ఆలయం వస్తుంది. 108 దివ్య వైష్ణవ దేశాలలో ఈ గంగాక్షేత్రం కూడా ఒకటి. ఈ ద్వీపంలో కపిల మహర్షి, గంగ, భగీరథుల ఆలయం ఉంది. మకర సంక్రాంతికి ఇక్కడ పెద్ద ఎత్తున గంగామేళ జరుగుతుంది. గంగాక్షేత్రానికి అనాదినాది క్షేత్రమని కూడా పేరుంది. పవిత్ర గంగానది ఇక్కడే బంగాళాఖాతంలో కలుస్తుంది. గంగాసాగరంలోని ఈ దేవీ స్థానంలో సతీదేవి అవయవమైన స్థనం పడిందని కొందరు, కన్ను పడిందని మరికొందరు విశ్వసిస్తారు. ఋష్యశృంగ మహర్షి తన భార్య శాంతా సమేతుడై శృంఖలాదేవిని చాలాకాలం అర్చించాడని పురాణ కథనం. ఈ ఋషి ఇక్కడ నుంచి నైరుతి దిశగా ప్రయాణించి శృంగగిరి చేరుకొని అక్కడ విశేషకాలం తపస్సు చేయడమే కాదు, శృంఖలాదేవి స్మరణతో ఆత్మానందమగ్నుడై శృంగగిరి ప్రాంతాలలో పలు శక్తిపీఠాలు స్థాపించాడట. ఆ తరువాత యుగాలు గడిచి శ్రీ శంకర భగవత్పాదులు మహిష్మతి నగరం నుంచి శారదాదేవిని తీసుకుని వస్తూ శృంగగిరి వద్ద అమ్మవారి ప్రేరణతో శారదాపీఠం స్థాపించారట. గంగాసాగర క్షేత్రంలో వెలసిన దేవీమూర్తి కాక గుజరాత్ రాష్ట్రంలోని జూనాగఢ్ జిల్లాలో అబు రోడ్డుకు సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న అంబాజీ ఆలయమే శక్తిపీఠమని కొందరి విశ్వాసం. అంబాజీ ఆలయం దాదాపు 200 ఏళ్ల నాటిది. ఆలయ శిల్పంలో ఉండే పనితనం, సౌందర్యం ప్రత్యేకంగా పేర్కొనదగినవి. మొత్తం ఆలయాన్ని చలువరాతితో నిర్మించారు. ఇక్కడ శృంఖలాదేవికి ఉదయం వేళ అర్చనలు, ఉభయవేళలా హారతి సేవ వైభవంగా జరుగుతాయి. అంబాజీ ఆలయ ప్రాంగణంలో వినాయకుని గుడి దర్శనీయంగా ఉంటుంది. అనంత కోటి రూపాలతో ఈ విశ్వ సమస్తాన్ని తన కరుణాదృక్కులతో అనుగ్రహిస్తున్న హిమగిరి తనయ యోగాంబ కూడా ఒకసారి ఆమె తన తండ్రి అయిన హిమవంతునికి యోగమంటే ఏమిటో విషదం చేసిందట. యోగమంటే జీవుడు, ఆత్మ ఒకటి కావడమేనట. శృంఖలాదేవి మాతృస్వరూప దేవత, అంబయే అమ్మ, అంబ సాత్వికమూర్తి. Oh.